వాయిస్ క్లియర్గా ఉందో చెప్పండి. రోజుకు 1 రూపాయి జనసేన పార్టీకి రోజుకు 1 రూపాయి డొనేట్ చేయండి. నెలకు 30 రూపాయలు, సంవత్సరానికి 365 రూపాయలు, 400 అనుకోండి సంవత్సరం మొత్తం మీద. ఇది మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలను 11 కోట్ల మంది జనాభా ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మన కోసం పోరాడటానికి ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఏ పార్టీ అయినా మన కోసం పనిచేసి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలకి ఇదే చేయండి, తెలుగుదేశానికి ఇదే చేయండి, వైఎస్ఆర్సీపీకి కూడా ఇదే చేయండి, కానీ పార్టీలు బతికించండి. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, మిగిలిన పార్టీలకి ఆర్థిక బలం అనేది వాళ్ళకున్న క్యాపిటలిస్టు వల్ల ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలకి, జనసేనకి వచ్చేటప్పటికి అది లేదు కాబట్టి స్టిల్ అలాంటి పార్టీలు నిలబడటం వల్ల మన కోసం రోడ్డు మీద కూర్చొని పోరాడాలంటే వాళ్ళకి కూడా కొంచెం బలం కావాలి. దానికోసం ఈ పార్టీలు మనం కాపాడుకుందాం. దానికి మీ దైనందిన జీవితంలో ఒక చిన్న మార్పు కూడా లేకుండా ఉండటం కోసం రోజుకు 1 రూపాయి అంతే, 11 కోట్ల మంది జనాభా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు ఒక దేశంలో పనిచేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నప్పుడు యూఏలో ఉన్నాను, ఇక్కడ నేను 30 ధరంలో నెలకి ఆయనకి పార్టీకి ఫండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, 30 ధరంలో సరిపడే డబ్బు. అలాగే ఏ దేశంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు 30 డాలర్లు నెల మొత్తం మీద, మీ వల్ల అయినంత కనీసం 1 రూపాయి, తక్కువలో తక్కువ 1 రూపాయి పార్టీకి డొనేట్ చేయండి, సరిపోతుంది. అది మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి పనికొస్తుంది. సో ఆల్ క్లియర్ అబ్బిల్. టుడేస్ టాపిక్ 2 విషయాల మీద మాట్లాడటానికి వచ్చాను. 2 టాపిక్స్, 1 ఇస్ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయడం వల్ల పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందనేది గవర్నమెంట్ ఒక ఇది ఒక జియో పాస్ చేశారు దానికి సంబంధించి. అలాగా ఫస్ట్ ఆ టాపిక్ మాట్లాడతాను, ఆ తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం. దీనికి సంబంధించి ఇక్కడ 2 కాంటాక్ట్స్లో మాట్లాడాలి. 1, గవర్నమెంట్ ఫామ్ అయి 4 రోజులు మాత్రమే అయింది. హాయ్ జ్ఞానప్రకాష్ గారు, బాగున్నారా? గవర్నమెంట్ ఫామ్ అయ్యి 4 రోజులు మాత్రమే అయింది కాబట్టి 4 రోజుల్లో గవర్నమెంట్ జడ్జ్ చేసేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ గవర్నమెంట్ అయినా, ఏళ్ళ వాళ్ళు అనేది ఏం లేదు, ఎవరైనా సరే 4 రోజుల్లో గవర్నమెంట్ మనం జడ్జ్ చేసేయడం కరెక్ట్ కాదు. అది పక్కన పెడితే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో అన్న మాట ఏంటంటే, మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా మీకు ఇది ఇవ్వటం జరుగుతుంది, ఈ 15,000 అనేది మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తే చాలు మేము ఇస్తాం అని చెప్పి చెప్పారు. అది రికార్డెడ్గా ఉంది. అది అయితే ఇప్పుడు ఏంటంటే, ఆయన అందులోంచి డైవర్ట్ అయ్యి ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి అంటున్నారు. రీజన్ ఏంటి అంటే, గవర్నమెంట్ స్కూల్స్ బాలపడతాం అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి పిల్లలకు మాత్రమే నేను 15,000 ఇస్తాను అంటే పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి వస్తారు, సో గవర్నమెంట్ స్కూల్స్ బలపడతాయి. యాక్చువల్లీ ఇన్స్టిట్యూషనల్గా మాట్లాడినప్పుడు అది కరెక్ట్ పాయింట్. అంటే ఎలా అంటే, గవర్నమెంట్ స్కూల్స్లో చదవటం అనేది గవర్నమెంట్, ఇప్పుడు మనకి అభివృద్ధి చెందిన దేశాలు అని ఏమైనా ఉన్నాయంటే అక్కడ పిల్లలు, మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలోనూ యూకేలోనూ ఎక్కడైనా ఉన్నారంటే అని అడగండి, మీ పిల్లలు ఎక్కడ చదువుతారంటే అక్కడ దగ్గరలో ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్, అది గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉండదు, ప్రైవేట్ స్కూల్స్ అని ఆల్మోస్ట్ అక్కడ ఉండవు. అభివృద్ధి చెందిన దేశాలు అనే చోట ఎక్కడ కూడా మీకు గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్ ఉండవు. మనకు మాత్రం 50,000 లక్ష రూపాయలు 2.5 లక్షలు పెట్టి స్కూల్స్లో జాయిన్ చేసే పద్ధతి మనకు మాత్రం ఆ దౌర్భాగ్యపు కల్చర్ ఉంది. అక్కడి నుంచి డెవలప్మెంట్ మనం తీసుకోవట్లేదు, అభివృద్ధికి సంబంధించిన మంచి లక్షణాలు తీసుకోవట్లేదు, కానీ చెత్త సంస్కృతిని మాత్రం, ఇలాంటి మంచి విషయాలు అక్కడి నుంచి మనం తెచ్చుకోం. వాళ్ళు ఎవరన్నా ఒక పార్టీకి ఓటేస్తున్నారంటే ఏం ఆలోచించేస్తారనేది మనం తెచ్చుకోం, చెత్త చెదరం మాత్రం తెచ్చుకుంటాం వాళ్ళ నుంచి, మందు అలవాట్లు ఇలాంటివి తెచ్చుకుంటాం తప్ప పద్ధతిని ఎప్పుడు అక్కడి నుంచి మనం తెచ్చుకోలేదు. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అది ఇస్తానన్నారు. ఇది అంటే మనం కాంటెక్చువల్గా మాట్లాడినప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది కరెక్ట్ ఆలోచన. అయితే మీరు జనాల ఆమోదం దానికి పొందుతుందారా, జనం మీరు చేసిన పని వల్ల జనామోదం పొందుతారా మీరు లేదనేది, అది పార్టీ అంతర్గత వ్యవహారం, జనాలకి మీకు సంబంధించిన విషయం. అది నా వరకు నేనైతే ఇండివిజువల్గా, నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆ డెసిషన్ తప్పలేదు. అయితే ఏంటంటే, మీరు మరి మాట ఇచ్చారు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అండి. ఇది ఇప్పుడు కాదండి, మాటలు ఇవ్వటం నిలబెట్టుకోవటం అనేది, అసెస్మెంట్ అనేది మనం లాస్ట్లో చేద్దాం, ఇంకా టైం ఇద్దాం ప్రస్తుతానికి గవర్నమెంట్కి టైం ఇద్దాం కొన్నాళ్ళు. వెంటనే ఏది ఇలా రాగానే అలా అని తప్పట్టేద్దాం అనేది, అది ఎవరన్నా ఏడుపుతో చేశారనుకుంటారు తప్ప పద్ధతిగా చేసామని ఎప్పుడు అనుకోరు. సో లెట్ ఇట్ టేక్ సమ్ టైం. కాకపోతే దీంతో పాటుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదల్లా ఏంటంటే, దీంతో పాటు దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి చూసారా,
అక్కడే ఫ్రీ ఫ్రీ హెల్త్ సంబంధించి అంటే ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఉన్నాయి చూసారు, అవి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే వర్తిస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్లు కూడా మేము తీసేసి కేవలం మీరు ఏమంటారు గవర్నమెంట్ కాలేజీల్లో మాత్రమే చదువుకోవాలి అని కూడా పెట్టారంటే అది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎదగాలని మీరు ఎలా అనుకున్నారు, అలా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎదగాలనుకోవటం వల్ల అవి బలపడతాం అనేది జరిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల ఛాన్సెస్ ఎలాంటివి ఉంటాయంటే మీకు అవసరం లేకుండా ఆపరేషన్ చేసి మిమ్మల్ని కోసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి కారణం లేకుండా కూడా మిమ్మల్ని కోసేసి ఆ డబ్బులు వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు అంటూ ఏం అవ్వరు, ఆపరేషన్ చేయడం వరకే తప్ప చేసినందుకు జీతం తప్ప అక్కడ ఆపరేషన్ అవసరం లేనప్పుడు కూడా చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. కాబట్టి మీకు అనవసరమైన మందులు రాయటం, అనవసరమైన ఆపరేషన్లు చేయటం, ఊరికినే కారణం లేకుండా మిమ్మల్ని అందరినీ హింసించేయటం, మనుషులు కొయ్యటం, మీ మీద డబ్బులు తినేయటం, దీనివల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ గండిపడిపోయి మళ్ళీ మనం ఆ 13 రోజులు బాగుంటుందండి ఆ హాస్పిటల్కి 108 వ్యాన్లో తీసుకెళ్ళిపోతారు, 10 రోజులు అక్కడ ఉంచుతారు, ఆపరేషన్ చేస్తారు, పళ్ళు పాలు పెడతారు, ఏసీలో ఉంచుతారు, అంతా బాగుంటుంది. మళ్ళీ తీసుకొచ్చి అందంగా ఇంట్లో దింపుతారు, ఓ 10 రోజులు 13 రోజులు ఉంటుంది. ఆ 13 రోజులు చాలా అందంగా చూసుకుంటారు, కానీ ఆ 13 రోజులకు ముందు ఆ 13 రోజుల తర్వాత నీ జీవితం ఏంటనేది నువ్వు ఆలోచించుకో. నువ్వు బతకాలగా, కష్టపడకుండా నీకేం రావుగా. ఈ కష్టం అంతా కూడా అంటే నీ మీద వాళ్ళు పెట్టిన ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో, నీకు అవసరం లేకపోయినా కూడా నీకు ఆపరేషన్ చేసేసిన పరిస్థితి ఉంటే ఆ పరిస్థితుల్లో వచ్చిన ఆ ఖర్చు అనేది ఉంటుంది చూస్తే అది మళ్ళీ నీ నేతి మీదకే భారంగా వచ్చేస్తుంది, నువ్వే ఖర్చు పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు బాగు చేయండి. చీఫ్ మినిస్టర్ గారిని నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు విద్యా వ్యవస్థ మీద ఎంత స్కూల్స్ మీద ఎంత మంచి ఆలోచన తీసుకున్నారు, ఎందుకంటే నా వరకు అది మంచి ఆలోచన అండి. ఎందుకంటే మనం నిజం మాట్లాడుకుంటే ఇప్పుడు మన బడ్జెట్ లేదు, మన దగ్గర డబ్బులు లేవు, ఇంత ప్రైవేట్ స్కూల్స్కి వీటికి కూడా ఇచ్చేసి అంత డబ్బు లేదు. కాకపోతే ఉన్నంతలో మన స్కూల్స్ని మనం బాగు చేసుకోవాలి. మరి మన గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసుకుంటే రేపన్న రోజు మన పిల్లలు కూడా ధైర్యంగా ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ విపరీతంగా పెరిగిపోతే ఆ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని మనం జాయిన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫెసిలిటీ బాగా ప్రొవైడ్ చేస్తే ఎందుకు చేయమండి, అన్ని ఊరికినే అందంగా ఎత్తానంటే ఎవరన్నా వద్దనుకుంటామా? మనకేమన్నా బాధ, మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో మాత్రమే మనకు ఊరికినా అంటే ఎవరో ఊరికినా ఎవరో ఏ వ్యవస్థ అన్నా మనం కట్టే డబ్బులే, ట్యాక్స్ కింద మనం కట్టే డబ్బులు ఒక బిడ్డ మీద గవర్నమెంట్ స్కూల్స్ 70,000 రూపాయలు ఖర్చు పెడుతుందంటే 70,000 కనిపించాలి. అక్కడ ఏం చేస్తున్నారు, మనం ప్రైవేట్ స్కూల్లో వేసినా ఎంత ఇస్తాం, 40,000 50,000 ఇస్తాం యావరేజ్గాను మంచి స్కూల్ అంటేను. మరి అక్కడ 70,000 ఒక బిడ్డ మీద ఖర్చు పెడుతుందంటే స్కూల్ స్కూల్లో ఉండే ఒక బిడ్డ మీద ఎంత మంచి ఫెసిలిటీ దొరకాలి? ఆ ఫెసిలిటీస్ కోసం అడుగుదాం జనరల్గా, మనం కూడా అడుగుదాం ఏం చేస్తున్నారు ఆ డబ్బులు ఏం చేస్తున్నారు. పిల్లలు అక్కడ జాయిన్ చేసి మనం అడిగితే ఇప్పుడు పేరెంట్స్ మీట్లు ఇవన్నీ పెట్టి అక్కడ చేయట్లే, అదే పని అక్కడ ఒక మనమే ఒక 20 మంది కమ్యూనిటీగా అయ్యి మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి మనం ఎందుకు అడగకూడదు? ఒక 20 మంది కలిసి వస్తే 20 మంది కలిపి వెళ్ళి స్కూల్లో అడిగితే ఏ మీకు ఏ అది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదని పేరెంట్ మీట్స్ మీరే ఆర్గనైజ్ చేసి అడిగితే ఎందుకు కాదు? అయితే గవర్నమెంట్ నేను అడిగేది ఏంటంటే, మీరు ఇప్పుడు స్కూల్స్ గురించి ఎంత ఇదిగా అయ్యారు కదా, ఇదే ఆలోచన గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా పెడితే అప్పుడు మన గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుపడతాయి. మరి ఇక్కడ ఉన్నది అక్కడ ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడ అనవసరంగా విద్యా వ్యవస్థ బాగుపడిపోతుంది ఇది అని మీకు ఉంది కదా, అదే ఆలోచన అక్కడ కూడా పెట్టండి. అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ని పెంచేస్తాం ఎందుకు, అనవసరంగా ప్రైవేట్ కాలేజీలు పెంచేస్తాం ఎందుకు, వాళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళు చేసేస్తాం ఎందుకు, మొత్తం గవర్నమెంటేషన్లోనే ఉంచున్నాం, గవర్నమెంట్నే వాడండి. మనం గవర్నమెంట్లోనే రొటేట్ అయినప్పుడు అనవసరమైన ఇవి జరగవు, అవసరమైన మాత్రమే చేస్తారు. రీజన్ ఏంటంటే అక్కడ ఇండివిజువల్గా సంపాదించి చేసుకునేది ఎవరు ఉండరు, మీకు ఆపరేషన్ చేసినందుకు వాళ్ళకి ఏం ఎక్స్ట్రా డబ్బులు రావు, కాబట్టి అవసరం ఉంటేనే ఆపరేషన్ చేస్తారు, అవసరం ఉంటేనే మందులు రాస్తారు. వేస్టేజ్ మన ఇంట్లో కూడా మన ఊరికినే వచ్చేస్తుంది కాబట్టి ఆపరేషన్ చేయించేసుకుంటానంటే అది పిచ్చి అంటారు. ఆలోచనకి మనం కూడా బయటపడదాం, ఒక మెరుగైన సమాజం కోసం ఈ ఆలోచన చేద్దాం మనం. ఇప్పుడు రెండో టాపిక్ ఏంటంటే, ఒక నికృష్టుడు 9 నెలల పాపనే చాలా అమానుషంగా అటు చంపేశాడు, రేప్ చేసి చంపేశాడు ఒక పరమ నికృష్టుడు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఆయన చంపేయాలి, ఆయన వదులుతాను వీళ్ళేది, ఆయన అలా చేసేది అలా చేసేది ఇవన్నీ అంటున్నారు. కరెక్టే, ఆడికి శిక్ష పడి తీరాలి, 100% అందులో అనుమానం లేదు, ఆయన డెఫినెట్గా శిక్షించి తీరాలి. ఆయన మనిషి అంటాం కూడా తప్పు, ఒక రకమైన జీవం వాడు, అక్కడ ఒక భయంకరమైన జీవం. అలాంటి భయంకరమైన జీవాలనే మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు వెంజెన్స్ అంటే పగ ప్రతీకారం తీర్చుకోవటం వల్ల ఆయన ఒకటి మీరు చంపుతారు, అంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఉన్న ఒక రిజల్ట్ని మీరు చంపేస్తున్నారు తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లా. అంటే కాజు, ఇప్పుడు విత్తనం అనేది పడితే గడ్డి బయటకు వస్తుంది,
లేదా చెత్త చేదారు కాదు, ఆ మొక్క విషం మొక్క మంచి మొక్క విత్తనం వల్ల మీరు మీరు కొమ్మలు నరుగుతాను దాని ఆకులు పీకేస్తాను మళ్ళీ మొలిసేస్తుంది, ఇంకొకటి తయారవుతాడు ఇంకొకటి తయారవుతాడు, ఎంతమందిని చంపుతో కూర్చోండి. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మూలం అది అలా ఎందుకు మొదలైంది. అలాంటి ఒక నిక్రోస్ ఉంటాడు పుట్టుకతోటే మైండ్లో సైకోగాడు అనుకోండి. ఎందుకంటే ఏమండి ఇందులో మెజారిటీ, దయచేసి చిన్నపిల్లలకి ఇది ఇప్పుడప్పుడే కరెక్ట్ కాదు నాకు తెలియదు, 15 ఏళ్ళు దాటినోడు మాత్రం ఇక్కడ నుంచి చూస్తే మంచిది. మిగిలిన ఎవరైనా ఉంటే పిల్లల్ని దయచేసి ఇక్కడ నుంచి స్క్రీన్ ముందు నుంచి పంపించింది. నా రిక్వెస్ట్ అలా ఏంటంటే ఇక్కడ మనం ఆలోచిద్దాం అడల్ట్స్గా సైన్స్ కింద మాట్లాడదాం. 10th క్లాస్లో మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది కదా, దాని ఆలోచన విధానంతో ఒకసారి అంటే దాన్ని ఒక సైన్స్గా చూసి మాత్రం మాట్లాడదాం మనం. నేనైంది ఏంటంటే ఇప్పుడు ప్రకృతి అండి, ఇట్ ఇస్ ఎ నేచర్స్ థింగ్. ఏంటంటే రిప్రొడక్షన్ అనేది జరగాలి, మనుషులు ఆఫ్ స్ప్రింగ్స్ని తయారు చేయాలి, మన తర్వాత మళ్ళీ జనరేషన్ స్పీసీస్ని కంటిన్యూ చేయడానికి తరాలు పెంపొందించుకుంటే ఎదరికి తీసుకెళ్ళడానికి ప్రకృతి ఇచ్చింది ఏంటంటే ఈ ఈ లైంగిక వాంఛ అనేది. ఒక మనిషిని ఒక ఆడ మగ ఎవరైతే వాళ్ళు ఒకరినొకరు చూసినప్పుడు వాళ్ళ అంగసౌష్ఠవం వాళ్ళ బలం అదంతా చూసినప్పుడు డార్విన్స్ థియరీ ఏంటంటే న్యాచురల్ ఐ మీన్ న్యాచురల్ చూసింగ్ అంటారండి. అంటే అది మీరు అంటే మీ కంటికి చూడగానే మీ ఫిజికల్ అటైర్కి అవతల వాళ్ళు ఫిజికల్ అటైర్కి మీకు వాళ్ళు నచ్చి ఆ న్యాచురల్ కాజెస్లో ఆ ప్రకృతి సిద్ధంగా మీరు వాళ్ళని ఇష్టపడటం వల్ల ఇలాంటివి జరుగుతాం వల్ల ఆఫ్ స్ప్రింగ్స్ తర్వాత జనరేషన్స్ బలంగా పడతారని. అంటే వీళ్ళ కంపేటబిలిటీ ఉండేవాళ్ళు ఆబ్వియస్లీ. అది ఒక ఆడదాన్ని చూసినప్పుడు మగవాడికి, మగాడిని చూసినప్పుడు ఒక ఆడదానికి ప్రకృతి సిద్ధంగా జరిగేది ఉంటుంది చూసారు. ఆ ఫీలింగ్ అనే తోటి ఇచ్చింది దేవుడు ఇచ్చాడు. ఇంకా దేవుడు అంటే వాట్ ఎవర్ ద నేచర్ ఇట్ ఇస్ ద యూనివర్సల్ సోల్ ఏదైతే ఉందో పరమాత్మ అనేది ఏదో మనకి ఇచ్చింది అది. అదే లేకపోతే మనిషి ఫిజికల్గా కష్టపడి మళ్ళీ పిల్లల్ని రిప్రొడ్యూస్ చేయడం ఈ పని చేయడు. దాని గురించి ఒక 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 కాంప్లిమెంట్ ఒక గిఫ్ట్ లాంటిది ఏదో అది ప్రకృతి.